श्री गुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। अंदरिकी नमस्कारं। 2021 మార్చి మాసంలో ఉన్నటువంటి గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా సోది అనుకున్నవాడు నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి, అనుకున్న అమ్మాయి అయినా సరే పెద్దవారైనా సరే అన్సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో వినాల్సిన అవసరం ఉంటుందన్న వాళ్ళు తప్పకుండా నేను చెప్పేటువంటి ముందు మాట వినండి. గోచార ఫలితాలు 60% మాత్రమే అనుకూలంగా ఉంటాయి. గ్రహచార ఫలితాలు జన్మజాతకంలో 90% మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న విషయం మీ అందరికీ అవగాహన కోసం చెప్తున్నా నేను. మనకి 2019 కోవిడ్ అనేది ఎఫెక్ట్ డిసెంబర్లో వచ్చింది తెలిసింది, మార్చిలో మన దేశానికి కూడా వచ్చింది. మరి ఇంత వైద్యపరమైన సాంకేతికపరమైనటువంటి స్థాయి ఉన్నటువంటి మన దేశంలో ఆ నిరోధక శక్తి వ్యాక్సిన్ తయారు చేయడానికి సంవత్సరం పడుతోంది. ఇంకా దాని గురించి పూర్తి వివరాలు కానీ ఎలా దానిని నిరోధించాలనేటువంటి తత్వంలో కొన్ని 89 దేశాలు చాలా శ్రమ పడుతున్న ఇంతవరకు దానికి వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది మనలో. అలాగే ఒక అనారోగ్య విషయంలో వైద్యుడు కానీ వైద్య బృందాల వర్గాన్ని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. మేము ఆపరేషన్ చేశామండి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది, తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. వైద్యుడిని సైంటిస్ట్ని ఎప్పుడు నేను నెగిటివ్గా మాట్లాడట్లా. వాళ్ళు తీవ్రమైన కృషి పడుతున్నారు, పరిశోధన చేస్తున్నారు, ఎలకల మీద, పిల్లల మీద, కుక్కల మీద, మనుషుల మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. జ్యోతిష్యం కూడా అలాంటిదే. స్పష్టమైనటువంటి అవగాహన కోసం మీ గ్రహం యొక్క ప్రభావం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం, నోటికొచ్చిందల్లా వాగడం అనేది, నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతా, 100% గ్యారెంటా, వీడి మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది, వీడికి తులారాశి వాళ్ళంటే నెగిటివ్ అనుకుంటా, అందుకే అన్ని ఆపోజిట్ చెప్తాడు. ఎందుకు చెప్తా నేను ఈ విషయాన్ని మీరు గ్రహించండి. వైద్యుడు కానీ సైంటిస్ట్ కానీ ఏ దాని మీదైనా సరే పూర్తి స్థాయి 100% గ్యారెంటీ ఇవ్వలేడు. అలాగే భగవంతుడిని వాడు ప్రత్యక్షం కనపడడు మనకి, కానీ ఆ యొక్క శక్తి, భగవంతుడు అన్నటువంటి శక్తిని మనం ఎప్పుడైతే నమ్ముకొని ముందడుగు వేస్తుంటామో మన యొక్క పూర్తి స్థాయి కార్యసిద్ధి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆత్మస్థైర్యం కలిగిస్తుంది. అలాగే ఒక ఆయన వచ్చేసి, ఒక ఆవిడ టైటిల్ ఏం పెట్టారు, ఏం చెప్తున్నారు, భయపెట్టకండి అని చెప్తారు. క్లాస్ రూమ్లో ఒక మాస్టారు గట్టిగా సైలెన్స్ ప్లీజ్ అంటాడు, పిల్లలందరూ కూడా శ్రద్ధగా మాట్లాడుకుని ఉంటారు. అలాగే ఒక టైటిల్ని పెట్టడం వల్ల మీ యొక్క దృష్టిని నా వైపు తిప్పుకొని నేను ఉన్నటువంటి స్పష్టమైన విషయాన్ని మీకు చెప్పేందుకే ప్రయత్నం. భయపెట్టడమో ఆశ చూపడమో ఏదైనా ఒకటి, సరైనటువంటి మార్గంలో ప్రయాణించే అవకాశం కోసం ప్రయత్నం చేయడం. జ్యోతిష శాస్త్రంలో కూడా గ్రహాలు, గమనాలు, అంశలు, నవాంశలు, డిగ్రీలు ఇవన్నీ కూడా మేము లెక్కలు వేసుకొని చెప్పేటువంటి ఫలితాలు ఇవి. షష్టమంలో శుక్రుడు ఏం ఫలం వస్తుంది, ఏకాదశంలో కేతు ఉంటే ఏం ఫలం వస్తుంది, ఐదింట రవి ఉంటే ఏం ఫలం వస్తుంది, జ్ఞానకారకుడు, బుద్ధికారకుడెవరు, పరిశీలన చేద్దాం. ప్రభుత్వం వారి సైంటిస్టులకి అయినట్టుగానే ఈ యొక్క వేద పండితులకి, జ్యోతిష పండితులకి కూడా డిగ్రీలు, పిహెచ్డి లాంటి పట్టాలు ఇవ్వడానికి మాకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు మాకు ఇచ్చి 40-50 సంవత్సరాలు దాని గురించి పరిశోధన చేసి ఆ పరిశోధన ఫలితాలని కరెక్ట్గా లేనప్పుడు జ్యోతిషం తప్పని మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పండి. జన అజ్ఞాన వేదికల వారు నోరు అదుపులో పెట్టుకుని ప్రతి ఒక్క వ్యక్తికి ఇది హెచ్చరికగా చెప్తున్నాను నేను. శాస్త్రం అనేది ఏది కూడా అప్పణంగా ఇది ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఋషుల యొక్క పూర్తి స్థాయి నిబద్ధత, జ్ఞానము దాని నుంచి వచ్చిందే. ఈరోజున 100 మందిలో 90 మంది నెగిటివ్ జ్యోతిష పండితులు ఉండవచ్చు, నేను కాదనట్లేదు. కుహానా పండితులు ఉండవచ్చు, కాదనట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, పంచాంగాలు చూపించి కూడా ఏ పంచాంగాల్లో సరైనటువంటి పూర్తి వివరాలు లేవు, సరైనటువంటి ఫలితాలు లేవు, లెక్కల్లో తేడాలు. నేను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంటాడు, తెలంగాణ ఉత్తరాంధ్ర అంటాడు, పశ్చిమాంధ్ర అంటాడు, అలాగే నార్త్ ఇండియన్ అంటాడు. ఏది నమ్మాలో తెలియకుండా జ్యోతిష్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ధర్మ సింధువులో, నిర్ణయ సింధువులో స్పష్టంగా చెప్పబడింది ఏ ఫలితాలని ఎలా చెప్పాలన్న విషయాన్ని. దాని అనుసరించే మనకు అనేక పుస్తకాలు వచ్చాయి. పంచాంగం ఎలా నిర్మించాలి, తిది, వార, నక్షత్రం, యోగము, కరణము ఎలా లెక్కలు కట్టాలి, సిద్ధాంత భాగం వేరు, జ్యోతిష ఫలిత శాస్త్రం వేరు, ఫలశాస్త్రం వేరు. సో ఇవన్నీ కూడా జ్యోతిష్ కూడా
తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ జ్యోతిషాలయం అయినా ఇలా చెప్పాడు, ఒక ఆయన నాకు రెండు పెళ్లి చేసుకొని ఆయన ఎవరో ఫెయిల్ అయ్యాడు, ఆయన జాతకాన్ని చూసుకోలేదు, జ్యోతిష్యుడు తప్పు, అబద్ధం. ఆ పండితుడికి పెళ్లి ఫెయిల్ అయినాయంటే అతను జ్యోతిష్కుడు కాదని అర్థం. జ్యోతిష్కులకి శాపం కూడా ఉంటుంది, పార్వతీదేవి శాపం కూడా జ్యోతిష్కులకు ఉంది, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఫలితాలు అనేవి మనం అనువయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక విద్యార్థి తను రాసినటువంటి పరీక్షల్లో పరిపూర్ణమైన పర్సెంటేజ్ వస్తుందని చెప్పగలుగుతాడా? ఐఐటికి అందరూ కూడా అటెండ్ అవుతున్నారు, అందరూ కూడా బెటర్ కాలేజ్ చదువుతున్నారు, బెటర్గా చదువుతారు, 18 గంటలు కష్టపడి చదువుతున్నారు. ఎందుకు ఇప్పుడు 2000 మందికి సీట్లు వస్తున్నాయి, మిగిలినటువంటి 100,000 మందికి సీట్స్ ఎందుకు రావట్లేదు? అంటే ఆ సమయంలో ఉన్నటువంటి పరిపక్వత, స్ఫురణ, జ్ఞాపక శక్తి, అటెంప్టేషన్, ఇది ఎందుకు అవగతం చేసుకోలేకపోతున్నారు? జ్యోతిష్కులు నింద వేయడం చాలా ఈజీ, బట్ ఒకవేళ మా వైపు చూస్తే 4 వేళ్ళు మీ వైపు చూపిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. తద్వారా మీరు అనవసరంగా అభాస పాలవడం తప్ప ఇంకోటే లేదు. ఇది సోది అనుకోనోడు వినండి, సోది అనుకున్నటువంటి వ్యక్తి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి, నేను భయపడాల్సిన అవసరం ఏం లేదు. అలాగే నేను చెప్పాను మీకు, భాగ్యనగరం, అమీర్పేట, మధురానగర్, బి బ్లాక్ 36, విజయ సత్య అపార్ట్మెంట్స్. స్పష్టంగా చెప్తున్నా, నోరుని అదుపులో లేకుండా మాట్లాడితే సమాధానం వేరుగా చెప్పాల్సి ఉంటుంది. ఆ విషయం నేను చాలాసార్లు చెప్పాను, నేను చాణక్యుణ్ణి అంటుండి, నేను బ్రాహ్మణుణ్ణి గౌరవంగా చెప్పుకుంటాను, నేను చాణక్యుణ్ణి అంటుండి, ఇతరులు కూడా నింద వేయను, నేను నన్ను నింద వేసేటువంటి అధికారం ఎవరికి ఇచ్చే అవకాశం కూడా లేదు. అందరినీ గౌరవిస్తాను, నేను అందరి కులాల వారిని, అన్ని మతాలని గౌరవిస్తాను. నా ధర్మశాస్త్రం, నా మతం చాలా గొప్పదని చెప్పుకుంటాను నేను. కాబట్టి ఆలోచన విధానంతో ముందడుగు వేయండి. నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి, 10 మందిని సబ్స్క్రైబ్ చేయించండి, 100 మందిని సబ్స్క్రైబ్ చేయండి. నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, నా శాస్త్రం గురించినటువంటి పరిశోధన కోసం మీ అందరి అవసరం సహాయం నాకు తప్పకుండా కావాలి. నేను వద్దనట్లేదు, నచ్చలేదు తల వంచి నమస్కరిస్తున్నా, అన్సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి ఈ రోజులో 2000 మార్చ్, ఒక ఆయన వచ్చి అంటాడు మళ్ళీ, నెలవారి ఫలితాల్లో బాగలేదంటావు, రోజువారి ఫలితాల్లో బాగుందంటావు, సంవత్సర ఫలితాల్లో బాగుందంటావు. సంవత్సర ఫలితాల్ని గురుడు, రాహువు, కేతువు, శనిగ్రహాలని అనుసరించి ఒక డిప్లొమాటిక్గా ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి బాగుందని చెప్పడం. మాసపరి ఫలితాల్లో గురుడు, శని, రాహు, కేతు మరియు బుధుడు, శుక్రుడు కుజగ్రహాలని అనుసరించి చెప్పాలి, అంటే ఇంకా దాన్ని పరిపూర్ణంగా లోపలికి వెళ్ళాలి. అలాగే రోజువారి ఫలితాల్లో చంద్రుడిని ప్రధానంగా తీసుకోవాలి, లగ్నాన్ని ప్రధానంగా తీసుకోవాలి. ఆ రోజు లగ్నం ఏమైంది, ఆ రోజు చంద్రుడు ఎక్కడున్నాడు, ఆ రెండింటిని బట్టే రోజువారి ఫలితాలు ఉంటాయి. సింపుల్ లాజిక్ అండి. మన పెద్దవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు కాలం చేసే స్వర్గస్థులయ్యారు. మొదటి 2 రోజులు బాగున్నారు, తర్వాత 4 రోజులు ప్రమాదం వచ్చి, తర్వాత మళ్ళీ బాగున్నారు, తర్వాత అంతిమంలో స్వర్గస్థులైపోయారు. ఎందుకు కారణం అంటే మందు సరిగ్గా ఇవ్వలేదా, డాక్టర్లు సరిగ్గా పరిశోధన చేయలేదా, వెంటిలేటర్ పనిచేయలేదా, ఆలోచన చేయండి. కాబట్టి జ్యోతిష్యం కూడా శశాస్త్రీయమైనది, చెప్పేటువంటి వ్యక్తుల యొక్క ఉపాసన బలం, తత్వము, నిబద్ధత ఇవన్నీ కూడా ఉంటాయి. నేను తీసుకునేది స్వల్పమైనటువంటి దక్షిణ మాత్రమే, ఆ విషయం చాలామంది తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి, ఏదన్నా విషయం ఉంటే ఆఫీస్ వారికి ఫోన్ చేసి ధర్మ సందేహము ఉందన్న విషయంతో నాకు కాల్ చేయండి. తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే స్థాయి, ధైర్యము, స్థైర్యము నాకు బలంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. మీరందరూ కూడా ఇలా నేను కటువుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే నన్ను మన్నించండి, నేను సవినయంగా చెప్పిన విషయం మీకు అర్థమైనట్టయితే మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ 2021 మార్చ్ ఫలితాలు ఎలా ఉన్నాయి 12 రాశుల వారికి చూద్దాం. ముందుగా మీనరాశి వారి ఫలితాలు 2021 మార్చి మాసంలో ఎలా ఉన్నాయి. దాదాపుగా వీరికి 3 వారాలు అత్యంత సామాన్యంగాను, 2వ వారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మోసము, కష్టము, నష్టము, చికాకు, విద్యా నష్టము, విమాన ప్రమాదము, రైలు ప్రమాదం కూడా జరిగే అవకాశం, ఆగి ఉన్నటువంటి వాహనాన్ని ఢీకొట్టడం వల్ల మీకు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఎస్పీ లాంటి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ తీవ్రవాదుల వల్ల, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రయాణంలో కూడా ఇబ్బంది, లంచాలు పుచ్చుకోవడంలో కూడా ఈ రాశుల వారికి, ఈ స్థాయి ఉద్యోగస్తులకి అంటే సెకండ్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ వ్యక్తులకి అంటే హయ్యర్ అఫీషియల్స్కే, అంటే లంచాలు కూడా ఆ రేంజ్లో ఉంటాయి. అబ్బే అలా ఉండవండి, పెద్ద పెద్ద వాళ్ళు లంచాలు తీసుకోరు, బయటపడతాయి, అలాంటివే బయటపడే అవకాశం. ఐఏఎస్ ఆఫీసరే లంచం తీసుకున్న ఖాతాలు మన దగ్గర ఉన్నాయి. తెలంగాణలో, ఆంధ్ర రాష్ట్రంలో, బీహార్లో లంచాలు పుచ్చుకున్నవారు, జైలుకి వెళ్ళిన వారు కూడా, ఆడవారు కూడా ఉన్నట్టు తెలుసు మనకి. ఏ సంబంధ విషయాల్లో ఎటువంటి వాళ్ళు వెళ్ళారో వాళ్ళ రాసులు కూడా మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి వెళ్ళరు అందరూ ఉత్తమ పురుషులు అనుకో అవసరం లేదు, ఉత్త పురుషులు కూడా ఉంటారు అందరూ కూడా. సరే ఏదేమైనా సరే, వెట్టకారంగా కాకపోయినా
నిజమైన కారణంగానే ఈ రాశుల వారికి రెండో వారం ఏమాత్రం బాగలేదు. ప్రభుత్వ ఉద్యోగులు తొలంచగుండులుగా పట్టుబడే అవకాశాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకులు, గర్భిణీ స్త్రీలు జిగుప్సాకరమైన పనులు చేయడం, అంటే అబార్షన్ చేయించుకోవడము, టర్మినేట్ చేయించుకోవడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, దానివల్ల ప్రమాదం తెచ్చుకునే అవకాశాలు. బాబా ఏంటి వీడు చెప్పేది వినబుద్ధి కావట్లేదు అసలు, చికాకు కలిగిస్తుంది అనుకున్న వాళ్ళు వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఈ రాష్ట్ర వారికి రెండో వారంలో విపరీతమైనటువంటి వ్యతిరేకతలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఒక పార్టీ వాడు వద్దంటాడు ఇంకో పార్టీకి వెళ్తారు, ఆ పార్టీలో కూడా పెద్ద పదవిగా అనుకోవడం, వెంటనే ఆ పార్టీ మారిపోయి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం, అంటే ఈ మాసంలో రెండు మూడు పార్టీలు మారిపోతాడు, దానివల్ల పూర్తి పరువుకి భంగం కలుగుతుంది, ఎక్కడ కూడా నిలదొక్కునేటువంటి అవకాశాలు లేవు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు బోడి సలహా వింటాడు, ఉద్యోగం రాజీనామా చేయడం, కొత్త ఉద్యోగానికి వెతుక్కునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రాజెక్టులో లీడ్గా ఉన్నటువంటి వ్యక్తులు, టీం లీడ్ ఉన్న వ్యక్తులు ఉద్యోగం రాజీనామా చేస్తే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సిన గతి ఏర్పడుతోంది. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం ఇవన్నీ కూడా రెండో వారంలో. మిగిలిన మూడు వారాలు సామాన్య ఫలితాలు ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము రెండో వారంలో బాగలేదన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తలు పాటిస్తే ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యాలాభం కూడా జాగ్రత్తగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మీ బండిని ఎవరికి ఇవ్వకండి. సామాన్య ఫలితాలు కదా, మన బండి ఇంకోటి తీసుకెళ్ళి దానికి యాక్సిడెంట్ చేస్తే దానికి ఇన్సూరెన్స్ అయిపోతుంది, ఆ ప్రమాదానికి వాడితో పాటుగా మనం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సిన అగత్యం ఏర్పడవచ్చును. కాబట్టి మొదటి వారంలోనే అప్రమత్తంగా ఉంటే జాగ్రత్త. ఈ వారం, ఈ మాసం నాకు బాగలేదు, జాగ్రత్తగా ఉండాలి. రోజు హనుమాన్ చాలీస పారాయణ చేసుకోండి, రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి, రోజు సాయంకాల సమయంలో ఆఫీస్ రాగానే శివాష్టోత్రం చదువుకోండి. ధనం ఉంటుంది, వ్యవహార విజయం ఉంటుంది, శత్రునాశనం ఉంటుంది, మిత్రలాభం ఉంటుంది, గుప్తచర వల్ల ధనప్రాప్తి ఉంటుంది, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనలాభం ఉందండోయ్. మూడో వారం నాలుగో వారంలో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ విపరీతం ధనలాభం ఉంది. మూడో వారం నాలుగో వారంలో షేర్ మార్కెట్లో లాభంతో పాటుగా పోటీ పరీక్షల విజయం కూడా ఉంటుంది. రుణ విమోచన కూడా పొందుకునే అవకాశాలు, బ్యాంకుల నుంచి రుణ సదుపాయాన్ని మొదటి వారంలోనే పొందుకునే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, తల్లిదండ్రుల మాట వింటారు, సోదరుల మధ్య అనుకూలత బాగా ఉంటుంది. పెద్దవారి మాట వినడం వల్ల వీరికి ఆస్తిపాత్రులు కలిసి వస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ ఉమ్మడి కుటుంబంలో ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఉమ్మడి కుటుంబం నుంచి బయటపడాలనుకున్న వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. తల్లిగారికి తండ్రి గారికి కాస్త ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్తలు చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. భగవన్నామ స్మరణ తప్పకుండా, దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయడం మంచిది. శుభకరమైనటువంటి లాభాలు ఎక్కువగా ఉంటాయి, ఆనందమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి కూడా ఉంటుంది. కొత్తగా అంకుర సంస్థను ఏర్పాటు చేసుకునే అవకాశాలు. పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ అనే పరీక్షల్లో విజయం సాధిస్తారు. నాలుగో వారంలో బాగా ప్రయత్నం చేయండి. విదేశాల్లో కూడా విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగాలు బలంగా ఉన్నాయి. కృత్రిమైనటువంటి గర్భధారణ వల్ల కానీ లేదా సహజమైన సంతాన వార్తలు కానీ తప్పకుండా వింటారు. వివాహాదిని చేతామ్ర చర్చలు సఫలవంతమవుతాయి. కాకపోతే మనం పెద్దవారితో అనుకరణ, అనుసరణ వల్ల లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభకరమే కాదు, ఒకటికి 10 సార్లు తిరగాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తప్పదు, తప్పకుండా మీ యొక్క టార్గెట్ రీచ్ అవ్వడానికి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. సోదరి మనులతో కాస్త నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. వివాహాదరిచ్చే తాంబూలాదులు తప్పకుండా మంచి సంబంధాలు రాబోతున్నాయి. అటువంటి వ్యక్తుల్ని రిసీవ్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి చాలు. ప్రాంగణ నియామకాలు ఉద్యోగం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పొందుకుంటారు. బదిలీలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. కాకపోతే బద్ధకము, నిస్సత్వ అప్లై చేయాలి. పై ఆఫీసర్కి నేను బదిలీ చేయవచ్చు స్వామి, నన్ను నేను బదిలీ అవుతానని చెప్పాలి. ప్రమోషన్ కోసం మీ పేపర్ని ఇవ్వాలి వాడికి. నేను చేస్తున్న ఉద్యోగం తెలియదా అని ఆఫీసర్కి నాకు ప్రమోషన్ ఇవ్వడా, అడగంది అమ్మైనా పెట్టదు. ప్రమోషన్ కోసం కానీ ఇతరత్ర విషయాల గురించి కానీ డెవలప్మెంట్ కోసం కానీ ప్రయత్నం చేయాలి. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి విపరీతమైన లాభం ఉందండి. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ధన సంబంధ లాభం, అంటే ముఖ్యంగా భూమిని నమ్ముకున్న వారికి లాభం, అంటే రైతుకి పంట లాభం, కన్స్ట్రక్షన్లో లాభం మీ టార్గెట్ తప్పకుండా రీచ్ అవుతుంది. మీరు కట్టిన ప్రతి ఫ్లాట్ ఈ మాసంలో అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా చేతిన ధనం, కోర్టు సంపాదించగలరు. వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకారులకు కూడా అనుకూలవంతమైన లబ్ధి చేకూర్చబోతోంది. సుఖవంతమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. ఈ రాశి వారికి మూడు వారాలు సామాన్య ఫలితాలు ఉన్నా శ్రమాధిక్యత, మౌనము, నిబద్ధత, కార్యాచరణ, విద్యార్థులు పూర్తిస్థాయి నిబద్ధతగా ఉండడం, దానివల్ల విద్యా పరిపూర్ణత పొందుకుంటారు, పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించగలుగుతారు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి సినిమా రంగంలో కూడా అనుకూలత బాగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఏదేమైనా ఈ మాసంలో ఈ రాశి వారికి అనుకూలవంతమైన ఆర్థిక శుభ పరంపర
పొందుకోవాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.